అందరికీ నమస్కారం సుప్రసిద్ధ కవి పండితుడు పరిశోధకుడు విమర్శకాగ్రేశ్వరులైన శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తెలుగు సాహిత్యానికి సుపరిచితులు వారు అనేకమైనటువంటి కావ్యాలు గేయాలు విమర్శనాత్మక వ్యాసాలు గ్రంథాలు ఎన్నో తెలుగువారికి అందించారు ఆ మహామహుని కలం నుండి జాలువారిన పెనుగొండ కొండ అనే గేయాన్ని ఇవాళ విందాం ఈ గేయాన్ని వారే స్వయంగా పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో పాడినట్లు మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది పెనుగొండ కోట యొక్క చారిత్రక వైభవాన్ని ఈ గేయంలో చక్కగా వర్ణించారు రాళ్ళపల్లివారు నాళ్లుల నాళ్ళుల కత్తులు సాన పెట్టిన ఈ పెనుగొండ కొండ రంధ్రముల ప్రహరించు శత్రుల రక్తదారల త్రావిత్రేచిన ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ములకు అరిది నీలపు దండ పెనుగొండకొండ వెరపులేరుగని బిరుదు నడకలం విజయనగరపురాచ కొడుకులు పోయగ కరుడు పచ్చి పచ్చినెత్తురుకుండా ఈ కొండ తిరుమలేంద్రుని కీర్తితే నెల కాపు దించిన కాపు కవనపునిరుపమ ద్రాక్షార సంబుల నిండి తొలకెడికుండా ఈ పెనుగొండ కొండ తిరుమలేంద్రుని కీర్తితే నెల పెరసిదించిన కాపు కవనపు కాపు కవనపు నిరుపమద్రాక్షల నిండి తొలకెడి కుండ పెనుగొండ కొండ ధన్యవాదాలు